వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరం కలిసికట్టుగా పోరాడదామని కళ్యాణ్ గారు ప్రకటించారు. దానికి ఒక వారం డెడ్ లైన్ అయితే ఇచ్చారు. ఇంతవరకు అధికార పక్షం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. అంటే మీరందరూ సామూహికంగా ముందుకొచ్చి రాజీనామాలు చేసి మద్దతు తెలుపుతారా, లేదంటే ప్రజా సమస్యల పట్ల మాకు అవసరమే లేదని కామ్గా ఉన్నారు అనుకోవాలనా? ముఖ్యంగా గమనిస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఎటువంటి స్టాండ్ తెలియజేయలేదు. అంటే ఇద్దరు దొంగలు కలిసి రాజ్యాన్ని నేషనల్ చేసినట్టు రాష్ట్రాన్ని నేషనల్ చేయాలనుకో ఉన్నారా? ఇంకో విషయం ఏంటంటే, అందరూ అంటున్నారు కళ్యాణ్ గారు పోరాటండి, కళ్యాణ్ గారు సింగిల్గా పోరాటానికి ఇంటి సమస్యనా, ఇదేమన్నా ఒక రాష్ట్ర సమస్య, ఒక వ్యక్తి వలన ఒక పార్టీ వలన అయ్యేది కాదు. అందరం సమూహంగా పోరాడి కష్టపడితేనే అవసరమైతే మేము టెండర్లో బిడ్ వేసైనా దక్కించుకుంటాం స్టీల్ ప్లాంట్ని వైసీపీ నాయకులు చెప్పారు. అంటే మీకు అర్థమైపోయిందా ఎటువంటి విధంగా కూడా మనం ట్రై చేసినా ఇది ఆపలేము అని అర్థమైపోయి ఆ మాట అన్నారు. నిజంగా మీలో పోరాట పటిమే ఉంటే మీరు ఎందుకు చిరంతం పెట్టే బిల్లును ఆమోదిస్తున్నారు? మాకు స్టీల్ ప్లాంట్ ఆపివేస్తేనే, ప్రైవేటైజేషన్ ఆపితేనే మేము మీకు సపోర్ట్ చేస్తానని చెప్పలేకున్నారు. అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు భయపడుతున్నారా? ఇట్లా అధికార పక్షం కూడా ముందుకొచ్చి మేము అఖిల పక్షానికి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పట్లేదు, ప్రతిపక్షం కూడా సపోర్ట్ ఇవ్వమని అడగట్లేదు. అంటే మీ ఇద్దరు ద్వంద్వ వైఖరిని ఏమనుకోవాలి? అంటే మీ ఇద్దరు దొందుదండి 60-40 బ్యాచ్ అని ప్రజలు అనుకోవడం తప్పే ఉంది. మళ్ళీ ఇందులో కళ్యాణ్ గారు వచ్చి పోరాడాలంట, ఒక రాష్ట్ర సమస్య ఇది, వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సో అందరూ కలిసి కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం సాగిస్తేనే సాధించగలమని కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన మద్దతు ఇవ్వండి, నేను ముందుకు వస్తాను పోరాడతానంటున్నారు, మీరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ప్రజలు? మీకు ప్రజల ప్రత్యేక హోదా విషయంలో అప్పటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందరూ కలిసి కళ్యాణ్ గారిని ఎలా ఒంటరి చేశారు అందరికి తెలిసిన విషయమే. ఈ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి కళ్యాణ్ గారు అందరినీ కలిసి సమిష్టిగా ఉండి పోరాటం సాగిద్దామని చెప్తున్నారు. ఒకరు చేసే పోరాటానికి అందరు కలిసి చేసే పోరాటం తేడా ఉంటుంది. 5,000 కలిస్తేనే పిడికిలు అవుతుంది. కనుక అందరం ముందుకొచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా సమయం మేము మించిపోలేదు కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేయాలి. దాన్ని వైసీపీ ప్రభుత్వం లీడ్ తీసుకొని చేయాలని జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్.